రాజమండ్రి శివారు ప్రాంత వాసులను చిరుతపులి హడలెత్తిస్తుంది. రాజమండ్రి శివారు ప్రాంత వాసులు భయాందోళనకు లోనయ్యారు. కడియం బుర్రిలంక ఏరియాలో చిరుతపులు సంచరిస్తున్నట్లు సమాచారం రావడంతో చిరుతపుల్ని బంధించేందుకు అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. చిరుత పాదముద్రలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఇవాళ ఉదయం నుంచి గాలుస్తూనే ఉన్నారు. చిరుత పాదముద్రలు లభించిన ప్రాంతానికి స్థానికులు పెద్ద సంఖ్యలో వస్తున్నారని, దానివల్ల ఆటంకం ఏర్పడుతుందన్నారు. ఇక గోదావరి లంకల ద్వారా వచ్చి అదే దారిలో తిరిగి వెళ్లిపోతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ ఏడాది 76 చోట్ల చిరుతపులు జనావాసాల వద్దకు వచ్చాయని, 70 ట్రాప్ కెమెరాలు, 2 బోన్లు ఏర్పాటు చేశారు. ఇక డ్రోన్ కెమెరాల ద్వారా గాలింపు చర్యలు చేపట్టారు. చిరుతను పట్టుకునేందుకు 60 మంది అటవీ శాఖ సిబ్బంది పనిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రాంతాల్లోనే ఉందంటున్నారు.